పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలంలో శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో సీతారాముల వారి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవంలో శాసనసభ్యులు కొట్టు సత్యనారాయణ, మాజీ శాసనసభ్యులు ఈలీ నాని ముఖ్య అతిథులుగా విచ్చేసి స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ, సీతారాముల కళ్యాణం జరపడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఏవైతే రుగ్మతలు ఉన్నాయో అన్ని పోవాలని, మనల్ని పీడిస్తున్న ఈ కరోనా మహమ్మారి బారిన ప్రజలు పడకుండా ఈ మహమ్మారి కరోనా సమాజం నుంచి దూరం అయిపోవాలని, ఆ సీతారాముల కరుణా కటాక్షంతో ప్రతి కుటుంబం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, శ్రీరామనవమి శుభ సందర్భంగా నవమి శుభాకాంక్షలు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే ఈలీ నాని మాట్లాడుతూ, కరోనా కారణంగా గత సంవత్సరం కళ్యాణం జరుపుకోలేదు అని, ఈ సంవత్సరం కరోనా ఉన్నా కొద్ది మంది జనాభాతో కళ్యాణం జరుపుకోవడం సంతోషంగా ఉంది అని, ప్రపంచ వ్యాప్తంగా పట్టిపీడుస్తున్న కరోనా వ్యాధి సీతారాముల వారి దయతో మానవాళి అంతా సువీక్షంగా ఉండాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పీతల సత్యనారాయణ, ఈవో చీమల కొండసాయి, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. లోక కళ్యాణం ఆ సీతారామచంద్రుల వారి కళ్యాణ మహోత్సవ శ్రీరామ నవమి శుభ సందర్భం. శ్రీరామచంద్రుల సీతారామచంద్రుల కళ్యాణం అంటే ముక్కోటి దేవతలకి ప్రతి ఒక్కరికి కూడా లోక కళ్యాణం. ఈ సీతారాముల కళ్యాణం జరపడం ద్వారా ఈ ప్రపంచంలో ఏదైతే రుగ్మతులు ఉన్నాయో అన్నీ పోవాలని, ఈ కరోనా మహమ్మారి బారిన పడకుండా మన కరోనా ఈ సమాజం నుంచి దూరం అయిపోవాలని, ఆ సీతారామచంద్రుల కరుణా కటాక్షాలతోటి ప్రతి ఒక్కరి కుటుంబం సుఖ సంతోషాలతోటి అష్టైశ్వర్యాలతోటి వాళ్ళు చేసే ప్రతి పని అన్ని రకాలుగా కూడా సఫలీకృతమై సన్మార్గంలో నడుస్తూ మరి మంచి ఆలోచనతో ముందుకెళ్లేలాగా ఆ సీతారాములు ఆశీర్వాదాలు మనందరికీ సమృద్ధిగా దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సీతారాముల కళ్యాణ శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సహస్రనామ సత్పూజ్యం రామనామ వరాన్ని. ఈరోజు శ్రీరామనవమి ప్రపంచమంతా కూడా, హిందువులు ఉన్న ప్రతి దేశంలో కూడా శ్రీరామనవమిని, సీతారాముల కళ్యాణాన్ని వారికి ఎంత వరకు వీలు అంతవరకు చక్కగా చేసి స్వామివారి ఆశీస్సులు పొందుతారు. అయితే గడిచిన సంవత్సరం ఈ కరోనా రావడం వల్ల ఇక్కడ కళ్యాణం జరిపించలేక అందరూ వచ్చి ఈ సంవత్సరం అందరూ కొంతమందిని మనం రావద్దని చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం వారు కానీ అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు కానీ కరోనా గురించి అందరినీ భక్తులందరినీ రావద్దు, ఎవరి దగ్గర వాళ్ళు ఉండమని చెప్పి చెప్పినా కూడా ఇంత బాగా భక్త జన సందోహం రావడం జరిగింది. అలాగే మన కొట్టు సత్యనారాయణ గారు వారి మిత్ర బృందం అందరూ కూడా రావడం జరిగింది. నేను భగవంతుని వాళ్ళు కోరుకునేది ఒకటే, ఇవాళ ఏంటంటే ప్రపంచం మొత్తం, ఒక ఆంధ్రప్రదేశో లేకపోతే భారతదేశం అమెరికాయో కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి మారుమూల ప్రాంతంలో కూడా ఈ కరోనా మహమ్మారి చాలామందిని మరి మరణానికి గురి చేస్తుంది. నిన్న చూస్తే తాడేపల్లిలో చాలామంది హాస్పిటల్ పాలైపోయారు. అలాగే వెస్ట్ గోదావరి ప్రభుత్వం ఎంత చెప్పినా కూడా ఈ మాస్క్ని మన యువకులు యువత అంతా కూడా వాడతలేదు. చక్కగా బయట తిరుగుతారు అందరూ, మరి మాస్క్ లేకుండా ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు కానీ వాళ్ళ అమ్మమ్మకు కానీ నాన్నమ్మకు కానీ వ్యాధి వస్తుందన్నమాట. వాళ్ళ దక్కరు ఇంకా దయించి శ్రీరామచంద్రుల వారిని మేము అందరం కూడా కోరుకున్నది ఏంటంటే, ఈ సృష్టిలో ఉన్నటువంటి సర్వ మానవాళి మానవుడు ప్రతి ఒక్కరు కూడా మరి ఈ యొక్క కరోనా నుంచి కాపాడాలని భగవంతుని కోరుతున్నాను. ఆనాడు రామ రాజ్యాన్ని ఆయన పరిపాలన గొప్ప పరిపాలన, ఈ సృష్టిలోనే అలాంటి నాయకుడు లేడు, అలాంటి గొప్ప పరిపాలన అందించినటువంటి శ్రీరామనవమి రాముని యొక్క కళ్యాణానికి మీరందరూ కూడా ఇచ్చేసినందుకు మీ అందరికీ, అలాగే భక్తజన సందోహం అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ సంపూర్ణమైన ఆయుష్ ఆరోగ్యం
अंदर मेरी इव्वाल प्राण रक्षण चेयर उन्वे प्राणातक व्याधुल अंदर कापड़ी भगवंत मरुकसारी को जय श्रीराम।